ఏం చేస్తున్నావు? కసి కొడుతున్నా. ఇంతవరకు ఆడిపోయినావు? ఏ పిచ్చుక చెక్కే, ఏ పిచ్చుక చెక్కే. ఏంది స్వామి ఏ పిచ్చుక చెయ్, ఏం అంటాను కదా, మజ్జిగే పిచ్చుక చెక్కే, మజ్జిగే పిచ్చుక చెక్కే. అబ్బబ్బబ్బబ్బ, ఎంత టైం కసుడు కలగాలి ఎంత, కానీ కానీ తొందరగా. అయ్యో స్వామి అంత నొప్పులు, అబ్బబ్బా ఏమి ఏమయ్యా, ఏమి అంత బాధపడుతున్నావు? ఎట్లయితే బాగుంటామా సార్? నీకు పనులు ఏమో రెండు విసిపోతాయి. అక్కడ ముప్పులే పోతే ఆయప కనపడదు, నాకు కనపడదు. చెప్పు, ఒక్క మాటగా చెప్పిన మాట వింటుందా? పొద్దున్న లేచి కసువు నోపమంటే నిమ్మలంగా 8 గంటలకు లేచి నడాలి నత్త అంటుంది. వీళ్ళందరూ చూడు, పనిపాడు చేసి ఎంత నిమ్మలంగా కూర్చున్నారు చూడు. నీకేం పని పాట లేవా? లేవు.
చెప్పలేరా? వినపల్లరా పిలిచేది ఏం చేస్తాను? ఎంత ఏం చేస్తాను? అయిపోయినా ఒట్లు అయినా లేదా? లేదంటే ఒక్కసారి అయినా లేదా? లేదు లేదు. ఇంకెట్లా ఎంత టైం అయింది? ఏం కదా వాళ్ళ పిల్లలు స్కూల్ పోలేదా? పోతారులే. వాళ్ళకు అన్న మాట్లాడతాం కదా, భోజనాలు చేయి తొందరగా. సర్దుకొని తింటారులే. సర్దుకొని పెట్టను కానీ కానీ తొందరగా. నా చేత ఏంటంటే నేనేం చేయాలా? ఇప్పుడు అవుతుందా కాదా? ఎట్లా చేయాలి? ఇంకా నీకు ఎవరు చెప్పుడు మిషన్ చేసుకోలేదు? ఎవరు? పెద్ద దంచమని చెప్తాండి. మీ కాలం వేరు, మా కాలం వేరు. అట్లనా? అంటే ఇద్దరు ఇద్దరు వెళ్ళితే రోడ్ నుండి దంచుకోవచ్చు. మనం అయితే ఒక ప్యాకెట్ దంచాలి కదా రోజు. మా యొక్క నా మాట మాట్లాడతాండి. మీకేం మా చెప్తారు చేసేదాన్ని నాకు తెలుసు. పది మందిలో నన్ను అవమానం చేస్తావా? దంచుతావు కదా, నేనంటే భయమే కదా. ఏమి పడింది? అట్లనా?
24 మంది పెట్లయినా కానీ ఇంకా సర్దుకోవడం అవుతుందా? ఎంత వయసు వచ్చింది దీనికి, ఎన్నో బుద్ధి రాదు. ఏంది లేసామె అల్లుడు మంచాడమ్మా, చెప్పిన పని చేసుకో. వాడు నువ్వు తప్పని చెప్తాను, నేను కట్టుకోయినది నువ్వు, నేను నువ్వేనమ్మా, చెప్పిన తిను ఇన్ను. నరసింహులన్న, నరసింహులన్న, ఓ నరసింహులన్న, ఉండమంటేనే పరగెత్తుకుని వచ్చాయి, ఇంకా కూడడం అంటే ఏమీ తప్పదు. ఏ అయింది లేదు, ఇంకా బాగా పగ ఎక్కువైంది. ఇన్న పని అయినా పర్వాలేదు, అసలు నేను అంటే లెక్క చెమలేదు. పచ్చికట్లు అంటుకోరా బాబు, ఏం చేస్తానో సే నువ్వు. ఏం అంత బాధ పడతాను అబ్బా, అన్నప్పుడు నీళ్ళు వచ్చేసి పగకి. ఆ దొంగ ఎడుపు నేను ఎడుతున్నప్ప నీ ఇదాలు తన కదా, నా తెలిసి కాపు చేసాను, నీకేం తెలుసు. ఎంతమ్మా చేసుకున్నావు తప్పదు, చేసుకున్నావు తప్పదు, మెడకేసుకున్నావు వెళ్ళేది అలా. యాదవ్ గ్యాస్ తెచ్చి కొలబెట్టమని చెప్పు, ఏం చేస్తావు, ఎట్లా చెయ్యి ఇప్పుడు. ఈ రెండు జుట్టు పట్టుకో, ఏమైతుంది కానీ మళ్ళీ చూద్దావు. నేను వారం టైం ఇంత జుట్టు పట్టుకో. కదండి ఎట్లా గ్యాస్ గ్యాస్ అనే నీకెవరు చెప్పారు, చూపిద్దరా చూద్దాం. గ్యాస్ బాగా చెప్తారు నీకు, ఎవరు చెప్పింది ఆనా సోది కాకేం పోయినారు అందరూ తోడుగా తొక్కోలా ఏదైనా పాటలు పాడుకోండా. గ్యాస్ నువ్వు ఉన్నస్తాను, నువ్వు ఇట్లా నేను చెప్పేది ఇల్లా మాకా కాపురాలు చదిపోయి ఎట్లాడిగా. ఏదో చచ్చిపోయి పోవడం అని కాదు, గ్యాస్ తెప్పించుకొని మీ ముందు అట్లాంటి చెప్తారమ్మా మీరు. నా చేతులు అంటే నీ పార్టీనే అంటే వాళ్ళ నువ్వు పెద్ద నా చేతులు ఉంటాడు ఎట్లా. నీకు పోటీ వాళ్ళే లేవు, మీ ఊరంతా గారి ఐదు ఉందా కాదా ఇంక చెప్తట గ్యాస్ కల్లా. మేమ గ్యాస్ అండ్ గ్యాస్కి వచ్చిరా, డబ్బులు అయిపోయిందంట, ఈసారి నెల జీతం వచ్చి ఆస్కొస్తాడంట. కానీ
పిల్లల పండుగ బట్టలు తెచ్చిందా చూడు, కొత్త కొత్త బట్టలు అన్నీ అవన్నీ పాతవే. నరసింహ అన్నాడు కొత్త బట్టలు తెచ్చిస్తాడు వాడు డప్పు నరసింహ. ఏమని ఎక్కడన్నా మీరు చూసినారా మీరు? అక్కడే చెప్తాను చూడమ్మా. అన్నా సరే సరే, కానీ కానీ ఈసారి ఎట్టాను, ఈ నెల జీతం అయిపోయింది, నెక్స్ట్ నెల జీతం కాల్చుకుని తీసుకొస్తా గ్యాస్. మన స్టోర్ లో తెచ్చినా లేదా? అన్న కొడుకు వెళ్ళలేదు, నాకేం చేయాలా? వాడే నాగప్ప, డీలర్ నాగప్ప వాడేనా? వాడే. ఏమయ్యా భీమ్ వెళ్ళలేదంట? ఏదన్నా గల్లాడ జరిగితే కుంపలోనే ఉండాలి, కానీ బజారుకు మాత్రం బాగుండదు. పది మందిలో మరో తీద్దాం, వీటికే మన ఇల్లు, అక్కడంత ఇబ్బంది నీకు. అమ్మా చూడే నీ బిడ్డేమో బంగారు ఎత్త కాదల్లా, మా బిడ్డ బంగారు కదా. ఇలా టయానికి పొద్దున్న లేచి స్నానం చేయించి బట్టలు కను చూసి ఆ ముట్టు తుడుచుకుని పంపిలా లేదా చెప్పు. ఏమో మేము నీళ్ళు పోసిందా నీకు పొద్దున్నే? ఖచ్చితంగా వచ్చిన పెట్ల మీద అపకారం వస్తే పెట్ల ఏం కావాలి? బంగారు అట్ట పెట్ల చూడు, ఈ బిడ్డ పెట్ల మాసిపోయినాయి, బట్టలు అన్నీ మాసిపోయినాయి. బట్టలు అన్నీ బిడ్డ మాసిపోయి ఉతికినా ఉతికేదా చూడు నీకు బట్టలు ఏ ఊరు చూసినా చూడలేనా? పెద్ద బిడ్డ కదా,
పద్దన లేసి ఆ మాట ఏమని చెప్పి కసూరు ముఖమ్మ ఇసురు కాంచమ్మ అని చెప్పాలా లేదా బాబు? ఏదో చెప్తే కదా, తల్లిగారు నేర్పిస్తే బిడ్డలు నేర్చుకుంటారు. మా అయితే నిన్ను కాలేజీ పంపించింది కానీ పని మాత్రం నేర్పించింది. అత్త ఏదైనా పని మాత్రం నేర్పించిన బిడ్డకు ఎన్ని సర్దుకుండా వస్తా, దీంతో కాపురం చేసేది నాతో అయ్యలేదు. చూస్తా, ఈరోజు చూస్తా, రేపు పొద్దున్నే బస్సు ఎక్కాల్సిన పంపిస్తాం మీ ఇంటికి. పనిచేస్తుందో చెప్పిన మాట వేసి ఇట్లా పనిచేసేదండి. వాళ్ళ మాట రెండు ఏళ్ళ మాట నున్నా కొడతాడు మా ఊళ్ళో. అయ్యో పాపం, నువ్వు సరే అత ఆయమ్మ చెత్త మాత్రం పోద్దాం. ఆయమ్మ క్లాసులు అన్ని చెప్తాది, వాళ్ళ చెత్తకు పోద్దాం. నేను నాపకం చెత్తకు పోను, అసలు బస్ స్టాండ్కే పోను ఇంకా. వాళ్ళు మాట లేని వాటిని సిడిపోతాడు, కాపురం సిడిపెట్టుకుంటాడు. మంచి బంగారు అట్లా పెడదాం. ఓకే ఓకే.